Rahul Gandhi ఆదేశాల మేరకు కులగన యావత్ భారతదేశంలో చేస్తాని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి మారథాన్ వాక్ చేసి 4500 కిలోమీటర్లు చేసి రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగుతున్నటువంటి ప్రజానీకం బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగన జరగాలన్నాడు ఏ నాయకుడు మాట్లాడలే నరేంద్ర మోడీ 18 బీసీలను పట్టించుకోలే ఆయనని ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి కూడా పట్టించుకోలే కానీ రాహుల్ గాంధీ నేను పవర్లు వస్తే ఇండియా కూటమి వస్తే కులగన చేపిస్తా యావత్ భారతదేశంలో 10% ఉన్నటువంటి వాళ్ళు లాభపడుతున్నారు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ అన్యాయం గురి అవుతున్నారు అని చెప్పడం జరిగింది ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా 90 మంది ఉంటే 90 మందిలో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు వారికి న్యాయం జరగాలి అని ఆలోచన చేస్తే దానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు మొన్ననే కులగన జరిపిస్తారని గతంలో 150 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు దాన్ని 60 రోజులలో మొదలు పెడతానని చెప్పడం కూడా జియో కూడా వెళ్ళింది గవర్నర్ దగ్గర నుంచి కనుక మిత్రులారా బడుగు బలైన వర్గాల నాయకులారా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మీరు ఎంతమంది ఉన్నారు మీ కులం ఏంది మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అందరి పేర్లు రాయిస్తే మీకు సరి అయిన న్యాయం జరుగుతుంది అది ఉద్యోగాలలో ప్రమోషన్ గాని అదేవిధంగా రేపు జరగబోయే పంచాయతీ నగరపాలికలలో కూడా మన వాళ్ళు అవకాశం వస్తుంది దానివల్లనే ఈనాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు దానికి శరద్ పవర్ కూడా ఏమన్నాడు పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్పనిసరిగా నేను కూడా మద్దతు ఇస్తాను అదే విధంగా చెన్నైలో చెన్నై రాష్ట్రంలో 69% ఇస్తున్నారు బడుగు బలైన వర్గాలకు అదే విధంగా ఏది బీహార్ లో కూడా కులగన జరిగింది అదే విషయాలు అన్ని రాష్ట్రాలలో జరపడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయినా ఇవాళ ఇండియా కూటమి తరపు నుంచి ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్ లో ఇది రేంజ్ చేస్తాడు మొట్టమొదలు మన తెలంగాణ దిక్సూచి కావాలి తెలంగాణలో తిరిగినప్పుడు చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకున్నాడని దేశం మొత్తంలో చెప్పడానికి రాహుల్ గాంధీకి అవకాశం వస్తుంది అదేవిధంగా కర్ణాటకలో కూడా నేను ఎల్లుండి పోతున్నా అక్కడ కూడా జరిపించడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా మొదలు పెట్టారు సిద్ధరామయ్య గారు వాళ్ళు కూడా బడుగు బలైన వర్గాల వారికి ఎంత సంఖ్య ఉన్నది ఎంత బలం ఉన్నది ఎంత స్ట్రెంత్ ఉన్నది దాని ప్రకారంగా జిత్తున ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీకి న్యాయం జరగాలంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి వాడు కూడా కులగన చేయడానికి వచ్చినటువంటి విద్యులు ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తారో వాళ్ళకు సరి అయిన ఏది ఏది గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పాలి భయపడవద్దు మనం సెట్టేస్తుంది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది మగవాళ్ళు ఉన్నారని చెప్పాలి భయపడేది అవసరం లేదు మనకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నప్పుడు మనం దీనికి సరి అయిన న్యాయం చేయాలంటే ఇలాంటి అవకాశం మళ్ళా రాదు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని వాళ్ళ తండ్రి గాని వాళ్ళ నాన్నమ్మ గాని ప్రయత్నం చేస్తే అదే కోవకు చెందినటువంటి రాహుల్ గాంధీ గారు ఇలా న్యాయం చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా కులగన్నలో పార్టిసిపేట్ చేయాలి ఆ రోజు నాకు పని ఉన్నది నేను ఏదో పనికి పోయినా అంటే మీకు అన్యాయం జరిగిపోతుంది కనుక వాళ్ళు వస్తున్నారని తెలుసుకోవాలి నేను కూడా రేపు నా బుక్ రిలీజ్ అయిన తర్వాత ఢిల్లీలో లేదు సెకండ్ వీక్ నవంబర్ లో నేను కూడా అన్ని జిల్లాలలో తిరుగుతా మీరు తప్పనిసరిగా మీకు న్యాయం జరగాలంటే మన స్ట్రెంత్ ప్రకారంగానే మనకు పంచాయతీ నగరపాలిక బిల్లు ఇది పాస్ అయిన తర్వాతనే ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరు ఏది సర్పంచులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు మేయర్ కావచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు అని చెప్తున్నా అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా మాజీ గతంలో ఐఐటి ఐఐఎం లో ఇంద్రాగాంధీ చదువు వచ్చింది సుప్రీంకోర్టు కొట్టేసిన అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచన వరకే బీసీలకు సెపరేట్ ఎస్సీలకు సెపరేట్ ఎస్టీ పార్లమెంట్ కమిటీ చేసిన ఘనత యూపీఎస్ సర్కార్ది కాబట్టి
దాన్ని తప్పనిసరిగా అమలు చేయడానికి కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చేస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతూ, నా జీవితంలో 75 ఏళ్ళు వచ్చింది నాడు, ఈ జీవితంలో నేను ఏమేమి రాజకీయాలలో రావాలని నాకు ఆలోచన లేదు, నా కుటుంబంలో ఎవరు రాజకీయాలలో లేరు, అయినా నా చేసినటువంటి పనిని నా టాలెంట్ ను గుర్తుపెట్టినటువంటి సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ నన్ను అంచెలంచెలుగా పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, ఆఖరుకు ముఖ్యమంత్రి స్థాయి కూడా ఆ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత్యం, ఆ కుటుంబానికి లాయల్ ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయారు. పక్క రాష్ట్రంలో 4 ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీలు ఇక్కడ రాలేదు అనడం నాకు అవకాశం ఉండే. ఏదైనా ఎప్పటికైనా ఈ పార్టీలోనే ఉంటాను, పార్టీ సేవ చేస్తాను, తప్పనిసరిగా నా బుక్ రిలీజు. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరా కుమారి గారు జనరల్ సెక్రటరీ ఉండే, ఆమె ఇవాళ ఏది పార్లమెంట్ చైర్మన్ గా అయింది, స్పీకర్ గా అయింది కాబట్టి ఆమె విడుదల చేస్తుంది. 26 సాయంత్రం ఢిల్లీలో ఏపీ గెస్ట్ హౌస్ లో లోపల ఉన్నటువంటి అంబేద్కర్ హాల్ లో జరుగుతుంది కాబట్టి అందరు రావాలని ఇదే నా ఇన్విటేషన్. ఆమె ఒక్క పేరుతో చెప్తున్నా, అందరిని పిలుస్తున్నా, ఏసీసీ ఆఫీస్ బేరర్లు పిలుస్తున్నా, అదే విధంగా దీపా మున్షిని పిలుస్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ పిలుస్తున్నా, అదే విధంగా నా సన్నిహితం ఉన్నటువంటి గతంలో నాతో పనిచేసినటువంటి ఎవరెవరైతే ఆంధ్రలో గాని తెలంగాణలో అందరికి కూడా నేను ఇన్విటేషన్ ఇస్తున్నా. ఇదే నా ఇన్విటేషన్, ఒకటే పేరు. ఆమె పేరే రాసినా, ఎందుకంటే ఆమె స్పీకర్ కింద ఎవరు రాసినా బాగుండదు కాబట్టి, స్పీకర్ వస్తుంది కాబట్టి అందరిని రావాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అభిమానులు, అదే విధంగా నేను చేసిన సేవను గుర్తించిన వారికి ఎంతో మందికి నేను సాయం చేశా, వారందరినీ కూడా పిలుస్తున్నా. వచ్చేవాడు వస్తాడు, రానివాడు రాకపోయి కానీ తప్పనిసరిగా నా బుక్కులు చదివితే వచ్చే తరం వారికి ఒక ఆలోచన, ఒక పనితనం, ఏ విధంగా అనుమంతనం. చిన్న కుటుంబంలో వచ్చి ఈ స్థాయికి వచ్చిందంటే కష్టం చేసిన వాడు, పార్టీకి లాయల్ ఉన్న వానికి సరి అయిన న్యాయం జరుగుతుందని నిరూపించుకోవడానికి ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ తప్పనిసరిగా నా ఇన్విటేషన్ మీద రావాలని కోరుతున్నా. తప్పనిసరిగా బుక్ ఇంగ్లీష్ లో రాసిన ఆ బుక్ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చదివితే, అరే ఇలాంటి వారు కూడా ఉన్నారు ఈనాడు కూడా, ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనేవాడు కష్టపడి పైకి వచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనేది చెప్పడానికే ఈ బుక్ రిలీజ్ అని చెప్తున్నా. తప్పనిసరికి దానికి రావాలి. ఈ బుక్ రిలీజ్ అయిపోయిన తర్వాత దీపావళి తర్వాత అన్ని జిల్లాలలో తిరుగుతా, అందరు పేరు నమోదు చేసుకోవాలి. మీ కులం సాగర మంగళ ఎరకల్లన అన్ని కూడా మీ కులం పేరు భయపడి ఏం రాయద్దు, భయపడి ఉన్నది వాస్తవాలు రాయండి. నా కులం ఏది ఎరకల్లోళ్ళం, మా ఇంట్లో ఇంతమంది ఉంటారు, బిడ్డలు ఇంతమంది, కొడుకులు ఇంతమంది, అదే విధంగా మా మామ ఎవరు, మా అత్త ఎవరు, అందరి పేర్లు రాయాలి. అప్పుడే మన సెంత్ ఎంతున్నదని తెలుస్తుంది. అప్పుడే సెంత్ పెరిగితే ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటే వాడే ఈనాడు ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి, అదే విధంగా మనకు కూడా మనకు న్యాయం జరగాలంటే ఈ కులంగా జరిగే ఆలోచన సోనియా గాంధీది, రాహుల్ గాంధీది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని అవకాశాన్ని వదలొద్దు. తప్పనిసరిగా ఏ రోజు వస్తుండు మీ ఊరికి తెలుసుకోండి, ఆ ఊర్లోనే ఉండండి, సాయంత్రం దానికి మీ పేర్లు రాయించినాకనే అప్పుడే భోజనానికి పోతారా, వేరే పని మీద పోవాలి అని కోరుతున్నా. నేను కూడా దీపావళి తర్వాత నా సత్తారాయణ కథ అయిపోయిన తర్వాత నేను కూడా అన్ని జిల్లాలు అన్ని పట్టణాలు కూడా తిరుగుతాను, మీ ద్వారా చెప్తున్నా. కులగలను మనకు ఇంపార్టెంట్, అదే విధంగా నా జీవిత చరిత్ర కూడా చదివితే వచ్చే తరం వారికి కూడా ఒక మంచి ఆలోచన కలగాలి, దేశభక్తి కలగాలి, ప్రజలకు సేవ చేయాలి. నేను రాజకీయాలలో సంపాదించడానికి రాలే, సోషల్ జస్టిస్ అని వచ్చిన ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన తప్పితే, డబ్బులు సంపాదించాలంటే సగం హైదరాబాద్ నానే ఉంటాయి, కానీ నేను డబ్బులు అదికూడదు. పేదవారికి సాయం చేసిన ఎక్కడ అన్యాయం జరిగితే అది ఆచుకున్న ముగ్గురు పిల్లల మీద ఏదైతే ఏం జరుగుతుంది అక్కడ శిక్ష. అదే విధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఖమ్మం పోయాను, సిరిసిల్లలో పోయి ఏది ఎస్సీలకు అట్రా సీట్ చేస్తే అక్కడ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతారు కాబట్టి, వచ్చే తరం వారు సోషల్ జస్టిస్ గా ప్రజల పక్షాన ఉండడానికి
అప్పుడే మీ గుర్తింపు వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ బుక్ చదివడానికి అందరికి ఎంత మందికి నేను సాయం చేసినా, ఎంత మంది నాకు వ్యతిరేకం చేసిండ్రు అన్ని కూడా ఉండాలి. ఎందుకంటే ఒకటే లైన్ కాదు, జరిగింది వాస్తవాలు రాస్తా. ఇందిరాగాంధీతో ఎట్లా పరిచయం ఉండే, రాజీవ్ గాంధీ ఏ విధంగా రాజకీయాలు వచ్చిండ్రు అన్ని రాసిన. అది నా అదృష్టం. ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చినట్టే అది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ దేవాళ్ళు వచ్చిన. నేను చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, పార్టీని బాగానని మీ ద్వారా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా 26వ తేదీన అందరు రావాలి. తెలంగాణ ఆంధ్రాని కాదు, రాయలసీమ నుంచి కానీ అదేవిధంగా ఏది చెన్నై నుంచి అందరు మీరు. నేను 9 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అందరికీ నా ఇన్విటేషన్ ఇదే. వారికి అయినంత వరకు నేను వాట్సాప్లో కూడా ఈ ఇన్విటేషన్ పంపిస్తా. దయచేసి ఇవన్నీ కూడా మీడియా మిత్రులు తప్పనిసరిగా తెలియజేయండి.